हेलो फ्रेंड्स, सो इंत मुंदु क्लासेस लो मीकी जीएसटी बीटूबी इनवाइसेस एला पोस्ट चेयाली, अदे विधंगा सो रेगुलर इनवाइसेस एला पोस्ट चेयाली, इन केस पर्चेज फ्रम अनरजिस्टर्ड डीलर नुंचि पर्चेज एला एंट्रीस पोस्ट चेयाली अंड इनपुट टैक्स रेट अडजस्टमेंट एंट्रीस एला पोस्ट चेयाली इंत मुंदु मीकु एक्सप्लेन चेसानु। सो इप्पुडु इंपोर्ट आफ् गूड्स इनवाइस एला पोस्ट चेयाली, इंपोर्ट आफ् सर्विसेस इनवाइसेस एला पोस्ट चेयाली अंड डेबिट नोट एला पोस्ट चेयाली चूद्दाम। ओके ओके, लेजर्स एला क्रिएट चेयाली, एला एंट्रीस पोस्ट चेयाली। ओके ओके, चूडंडी पर्चेस, चेंज दि डेट। ओके, ఇక్కడ మనం పార్టీ లెడ్జర్ క్రియేట్ చేద్దాం, ఎస్వి టెక్। ఓకే, సండే క్రియేటర్స్ చూడండి, ఇక్కడ మనం అదర్ కంట్రీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ యూకే నుంచి పర్చేజ్ చేస్తున్నాం, సో అదర్ కంట్రీ వాళ్ళకి జీఎస్టీ నెంబర్ ఏమీ అప్లికేబుల్ ఉండదండి, సో ఇట్స్ ఓన్లీ ఇండియా। ఓకే पर्चेज अकाउंट ऑलरेडी मीकु तेलुसु एला चूडंडी एला लेजर क्रिएट चेयाली अन्नी कूडा, सो अंडर पर्चेज ई विधंगा क्रिएट चेसुकोवच्चु। इक्कड इक्कड चूसिनट्लयिते मीरु पर्चेजेस इक्कड चूडंडी इंपोर्ट पर्चेजेस इंपोर्ट्स टैक्सेबल। ओके, इदि सेलेक्ट चेसुकोवाली। ओके चूद्दाम मल्ली कंप्यूटर्स। ओके, 20 नंबर्स, एज 20, 30,000 पर्चेज చేస్తున్నాం। ओके, सो जनरल గా మనం ఏదైనా अदर कंट्री నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే సో వాళ్ళు సో వెండర్ ఎటువంటి ట్యాక్స్ కూడా యాడ్ చేయడు। ओके చూడండి, टैक्स अनालिसिस चूडंडी डिटेल्ड। सो इत टैक्सेबल काबट्टी इंटीग्रेटेड टैक्स 18% चूपिस्तुंदी। सो इक चूडंडी एप्पुडैना सरे विथिन स्टेट अंटे सीजीएसटी एसजीएसटी, तर्वाता फ्रम वन स्टेट टू अदर स्टेट आईजीएसटी, इवन इफ यू इंपोर्ट फ्रम अदर कंट्री आर इफ यू एक्सपोर्ट आल्सो आईजीएसटी विल कम। ओके, आईजीएसटी अनेदी अप्लिकेबल अवुतुंदी। चूडंडी एक्सेप्ट द एंट्री, చూడండి ఇప్పుడు ఎల్లి డిస్ప్లే స్టార్టర్ రిపోర్ట్స్ జిఎస్టి స్టార్ట్ అండ్ చేంజ్ ది పీరియడ్ హియర్ చూడండి, సో ఆటోమేటిక్గా ఆ రెస్పెక్టెడ్ టేబుల్లో ఇక్కడ సేవ్ అవుతుంది। ఓకే, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అమౌంట్ ఇది। ఓకే, ఈ విధంగా అలాగే సర్వీస్ ఇన్వాయిస్ ఒకటి పోస్ట్ చేద్దాం। फ्रम सेम वेंडर, ओके पर्चेज अकाउंट, इंपोर्ट सेम टैक्सेबल। सो इक मन की आइटम इनवॉइस अवसर लेकिन अकाउंट इनवॉइस सेलेक्ट चेसुकोवच्चु। सो एंदुकंटे प्रोफेशनल चार्जेस, ओके सो अंडर इंडायरेक्ट एक्सपेंसेस। सो इदी मन की सर्विस काबट्टी सर्विस इक्कड़ चूडंडी एच चेयंडी। ओके, प्रोफेशनल नेचर ऑफ ट्रांजैक्शन इंपोर्ट टैक्सेबल। ओके चूडंडी इक्कड़ 12% सर्विस,
ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs. ఓకే చూడండి, సేమ్ ట్యాక్స్ అనాలసిస్. సో ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ టాక్సబుల్ అండ్ ఇంపోర్ట్ ఎగ్జామ్ట్ అనేది ఉంటుంది. ఇంపోర్ట్ ట్యాక్సబుల్ అయితే ఫస్ట్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లుగా అన్రిజిస్టర్డ్ డీలర్కి ఫస్ట్ ట్యాక్స్ పే చేయాలి. సో అగైన్ యూ కెన్ క్లైమ్ సేమ్ థింగ్. సో తర్వాత మనం అది క్లైమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సర్వీసెస్ కాబట్టి ఇప్పుడు మనం డిస్ప్లే స్టార్టర్ రిపోర్ట్స్ అండ్ ఫ్రమ్ జూలై చూడండి ఫోర్ సర్వీసెస్ అయింది. తర్వాత అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ సేమ్ అండి. సో ఇంతకుముందు నేను ఎలా పోస్ట్ చేశాను, సో ఫస్ట్ ఇంపోర్ట్స్ అయినా సరే ఐజిఎస్టీ అన్నది ఫస్ట్ మనం పే చేయాలి గవర్నమెంట్కి, లేటర్ మనం అది అగెనెస్ట్ జిఎస్టీ పేబుల్ మీద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే అండ్ డెబిట్ నోట్ ఎలా పోస్ట్ చేయాలి చూద్దాం. చూడండి డెబిట్ నోట్ పోస్ట్ చేసే ముందు, సో మనం ఏ ఇన్వాయిస్కి డెబిట్ నోట్ పోస్ట్ చేస్తామన్నది చూడాలి. కాబట్టి సో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఓకే ఓకే సో ఐటమ్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ హియర్ శ్రావణ్ ట్రేడర్స్ సెలెక్ట్ చేసుకోండి లైక్ దట్ పర్చేస్. ఓకే పర్చేస్ అండ్ పర్చేస్ ట్యాక్సబుల్. ఓకే సే కంప్యూటర్స్ ఓకే సిజిఎస్టీ ఎస్ ఐటమ్ ఇన్వాయిస్. ఓకే ఎస్జిఎస్టీ 18% క్యాలిక్యులేట్ అయింది. ఓకే ట్యాక్స్ అనాలిసిస్ చూడండి. ఓకే డీటెయిల్డ్ ఓకే చూస్తే క్యాలిక్యులేట్ అయింది ట్యాక్స్ చూడండి. సో ఇన్వాయిస్ నెంబర్ 23 ఎంట్రీ యాక్సెప్ట్ చేయండి. సో ఇప్పుడు పోస్ట్ చేసాం. సో అదేవిధంగా మనం ఇప్పుడు డెటాస్ పర్చేస్. సో మీరు డెబిట్ నోట్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు F11 ఫీచర్స్కి వెళ్ళాలి. సో అకౌంటింగ్ ఫీచర్స్ ఇక్కడ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఇది యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ డెబిట్ నోట్ ఇన్వాయిస్ నెంబర్ అండ్ సెకండ్ జూలై అండ్ పార్టీ నేమ్ శ్రావణ్ ట్రేడర్స్ అండ్ పర్చేజ్ అకౌంట్ కంప్యూటర్స్ అండ్ 2 quantity చూడండి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. ఓకే సో విధంగా ఇవి రిటర్న్స్ అన్నమాట. పర్చేజ్ రిటర్న్స్ 2 quantity ఈజ్ 30,000 అండ్ ట్యాక్స్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. శ్రావణ్ ట్రేడర్స్ ఓకే సో మనం పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 1 జూలై. ఓకే సో మనం చూడండి 2,12,000 పర్చేజ్ చేసాం. సో ఇది డెబిట్ నోట్, రిమైనింగ్
ఇంత పే చేయాలి 141,000. ఓకే, ఇవి మనం డ్యూ టు సమ్ డ్యామేజ్ ఆర్ సంథింగ్ రిటర్న్ చేసామన్నమాట 70,800. సో రిమైనింగ్ పేబుల్ అమౌంట్ ఎంత? 141,600. సో ఈ విధంగా డెబిట్ నోట్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో అగెన్స్ట్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ 23. సో అందుకే డెబిట్ నోట్ పోస్ట్ చేసేటప్పుడు కూడా మనం రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు డెబిట్ నోట్. అండ్ ఇంపోర్ట్స్కి సేమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అలాగే పోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, డిస్ప్లే స్టార్టెడ్ రిపోర్ట్స్ అండ్ ఫ్రమ్ జూలై. చూడండి, డెబిట్ నోట్ అండ్ సో అకార్డింగ్లీ మనకి ఇక్కడ ఈ టేబుల్లో అనేది స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.